నమస్కారం అండి. ఈరోజు ఫైజర్ వారి తరఫున ఇక్కడ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అంటే టీకాల గురించి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి. దానివల్ల అంటే అడల్ట్స్కి ఇంతకుముందు మనకు చిల్డ్రన్స్లో పిల్లలలో వ్యాక్సినేషన్ ఇస్తున్నారండి, కానీ అడల్ట్స్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా ఉంది. అయితే రోజు రోజుకు అడల్ట్స్లో డిసీజ్ పెరుగుతున్నాయి. డయాబెటీస్ వల్లనే కానీ లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల కానీ లేకపోతే ఓవర్ వెయిట్ వల్ల కానీ ఈ కోమార్బిడిటీస్ వల్ల వాటి వల్ల ఇన్ఫెక్షన్ కనుక వస్తే చాలా సివియర్గా వస్తుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీని గురించి అంటే వ్యాక్సినేషన్ ఇస్తే ఇవన్నీ తగ్గించవచ్చు అనేది అనుకుంటున్నాను. దానివల్ల అంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసి ప్రజలలో అవగాహన పెంచితే పెద్దలలో వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యము, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పడానికి ఈ సెంటర్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ ద రీజన్. అయితే ఇది ఇంకా అవగాహన పెంచాలని అనుకుంటున్నాము, దానికోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. సో ఈరోజు యశోద హైటెక్ సిటీలో అడల్ట్ ఇమ్యునైజేషన్ సెంటర్ అన్నది మనం అఫీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము అండి. సో ఇప్పుడు ఏంటంటే జనరల్ పబ్లిక్లో కూడా టీకా అన్న, వ్యాక్సిన్ అన్న పిల్లలకి ఇవ్వాలి అన్నది అందరూ గుర్తిస్తున్నారు, కానీ ఇదే వ్యాక్సిన్స్ పెద్దవాళ్ళలో కూడా చాలా ఉపయోగపడతాయి అన్నది అవగాహన ప్రజలలో చాలా తక్కువ ఉంది అండి. సో మన ఊపిరితిత్తుల పరంగా ఏంటి అంటే ఈ నిమోనియాస్ అందరూ వినే ఉంటారు, లంగ్స్కి ఇన్ఫెక్షన్ నిమోనియా అంటాము. ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి నిమోనియా అనేది మనం వస్తూనే ఉంటుంది, వింటూనే ఉంటాం. వైరల్ నిమోనియాస్, బ్యాక్టీరియల్ నిమోనియాస్ ఇట్లాగ రకరకాల ఇన్ఫెక్షన్స్తో ఈ మధ్యకాలంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందులో కొద్దిమంది అడ్మిట్ అయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి నిమోనియాస్కి ట్రీట్మెంట్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చా అంటే ఎస్, మన దగ్గర అవకాశం ఉంది అండి. సో అవే ఈ వ్యాక్సిన్స్ అన్నది. సో ఇప్పుడు మనకు అడల్ట్స్లో పెద్దవాళ్ళలో మెయిన్గా 50 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళలో మనం జనరల్గా ఇన్ఫ్లుయెన్జా, ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది కూడా ఈ వైరల్ నిమోనియాస్కి ఒక ముఖ్య కారణం. ఈ కొత్తది కాదండి, 10 సంవత్సరాలుగా ఉంది, ఉంటుంది, ఉండబోతుంది కూడా. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అన్నది, అట్లాగనే బ్యాక్టీరియాకి న్యూమోకోకస్ అంటాం, ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇవి రెండు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇదేంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మనం కంపల్సరీ ఇవ్వాలి, వాళ్ళ అవగాహన పెంచాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ని ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది అండి. సో అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే హై రిస్క్ గ్రూప్స్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, వీళ్ళందరూ కూడాను వాళ్ళ దగ్గర డాక్టర్స్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్స్ గురించి కనుక్కొని వ్యాక్సిన్స్ తీసుకుంటే మనలో ఈ నిమోనియా రావడం తగ్గించవచ్చు, అట్లాగనే నిమోనియా వచ్చినా ఆ నిమోనియా యొక్క తీవ్రతని మనం తగ్గించవచ్చు. నా పేరు డాక్టర్ దిలీప్ అండి, నేను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ ఒకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫైజర్ ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాం. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చిన్నపిల్లల్లో అందరం కష్టపడే పిల్లలకందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం, అలాగే పెద్దవాళ్ళు కూడా మనం బాధ్యతగా తీసుకుని వ్యాక్సినేషన్ చేస్తే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ అన్నీ ఉంటాయి. సో వ్యాక్సిన్ ఇస్తే డిసీజ్ రాకుండా ఉండే, మన నాగార్జున గారు చెప్పినట్టు లంగ్ డిసీజెస్ రాకుండా ఉండడానికి, ఇన్ఫ్లుయెన్జా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హెపటైటిస్ బి, హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషను, షింగ్రెక్స్ హెర్పిస్ జాస్టర్ వ్యాక్సినేషను ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఇంకా 4-5 వ్యాక్సిన్స్ అడల్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే మనం మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఎలా అయితే వ్యాక్సినేషన్ షెడ్యూల్ వ్యాక్సినేషన్ చార్ట్ మెయింటైన్ చేస్తామో మన పెద్దవాళ్ళని మన పేరెంట్స్ని మనం దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరున్న వ్యాక్సినేషన్ సెంటర్ తీసుకెళ్ళి అవసరం ఉన్న వ్యాక్సినేషన్స్ అడల్ట్స్కి అవసరం ఉన్న వ్యాక్సినేషన్ ఫిజిషియన్ని కల్పించి వ్యాక్సినేషన్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజ్ ప్రివెన్షన్లో చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ వల్ల కొన్ని అపోహలు ఉంటాయి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దీనివల్ల ఏదో అయిపోతుందని. ప్రతి మెడిసిన్కి వ్యాక్సినేషన్కి దేనికైనా కానీ రిస్క్ బెనిఫిట్ రెండు ఉంటాయండి. మనం రిస్క్ బెనిఫిట్ చూసినప్పుడు కొన్ని లక్షల మందులు ఇచ్చినప్పుడు ఒకరికి ఇద్దరికి మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది సర్వసాధారణం. ఒకరిద్దరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని చెప్పి మిగతా లక్షల మందికి మనం వ్యాక్సిన్ నుంచి దూరం చేయడం అనేది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సో వ్యాక్సినేషన్ పెంచే కొద్దీ మన డిసీజెస్ అవాయిడ్ చేయగలుగుతాం, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా అడల్ట్స్ వ్యాక్సినేషన్ చేసేటప్పుడు, పీడియాట్రిక్ వ్యాక్సినేషన్, పిల్లల వ్యాక్సినేషన్ అయినా
పీడియాట్రిషియన్ని ఫిజిషియన్ని కలిసి వాళ్ళకి ఏం అవసరం చూసుకుని, వాళ్ళకి ఏమైనా అలర్జీస్ ఉన్నా చూసుకుని దానికి తగ్గట్టుగా మనం వ్యాక్సినేషన్ చేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం బయటపడిన వాళ్ళం అవుతాం. నమస్కారం, ఐఎమ్ డాక్టర్ సంతోష్ టౌర్, డైరెక్టర్ మెడికల్ అఫైర్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ రేర్ డిసీజెస్ యాజ్ ఫైజర్ లిమిటెడ్ ఇండియా. విత్ అవర్ ఎక్స్పర్టీస్ ఓవర్ డికేడ్స్ ఇన్ వ్యాక్సిన్ సైన్స్ అండ్ మెడికల్ డెవలప్మెంట్, ఐ థింక్ అవర్ కమిట్మెంట్ టు ఎన్షూర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ థ్రూ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టూల్స్ సచ్ అస్ వ్యాక్సినేషన్ కంటిన్యూస్. This partnership with Yashoda Hospital reaffirms our vision to ensure that the preventive healthcare is promoted in the country, and also I think this is a key milestone in the journey to equip our national healthcare system by providing the right information for both healthcare providers as well as the patients to make the right decision making regarding the healthcare solutions such as immunization. So we stand committed to this cause, and we thank all the important stakeholders for building this partnership and ensuring that adult immunization in the country takes a larger leap to ensure the good health and well-being of our community. Thank you so much.